The cat sat పరిపాలించే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు మరి ఈ మధ్యనే పిచ్చిలేసి భ్రమించి మొన్నటి రోజున మొత్తం భారత రాజ్యాంగానే మార్చాలని మాటలు మాట్లాడితే మరి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు మరి ప్రజలు ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట నలుమూలల్లో ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారు దిష్టిబొమ్మను దహనం చేస్తే ఈ ముఖ్యమంత్రికి సోయి రాలేదు మరి మొన్నటి రోజున అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండా బడ్జెట్ పెట్టించడం ఈ రాష్ట ముఖ్యమంత్రి గారి క్రూరమైన చర్య హేయమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తాను ఉన్నా మరి అంతేకాదు ప్రజల పక్షాన మరి తమ గళం వినిపిస్తారని త్రిపుధ రాజేంద్ర అనను రఘునంద రాజాసింగ్ అనను ఈ ముగ్గురిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయించి బయటకు వెళ్ళగొట్టడం జరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పిరిగి పంద చర్య ఇది హేయమైన చర్య దీన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మరి అనేక విధాలుగా నిరుద్యోగుల పక్షాల భారతీయ జనతా యువ భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు కార్యక్రమాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి నిరుద్యోగ వృద్ధి కల్పించాలని మరి కలెక్టర్ గారి కార్యాలయాలలో రాష్ట నలుమూలల మండల కేంద్రాలలో ఎంఆర్ఓ గారి ఆఫీసుల ముందు మరి కోటి సంతకాల సేకరణ రాష్ట నలుమూలల జిల్లా కేంద్రంలో మండల కేంద్రంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బూత్ స్థాయి నుండి నిరుద్యోగ యువతకు తెలిసే విధంగా నోటిఫికేషన్లు వేయాలని సంతకాలు సేకరిస్తే ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు సోయచ్చి నోటిఫికేషన్ అని అసెంబ్లీ ముందు మాట్లాడడం జరిగింది అసెంబ్లీ లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి రేపటి రోజున మేము పెద్ద ఎత్తున మిల్లులు మార్చనే కార్యక్రమం దృష్టిలో ఉంచుకొని ఈ రోజు మీరు ఎనభై వేల మరి ముప్పై తొమ్మిది ఉద్యోగాలు నోటిఫికేషన్ తక్షణమే జారీ చేస్తామని మీరు మాటలు మాట్లాడడం జరిగింది దీని ఘనత కేవలం భారతీయ జనతా యువ చేపట్టినటువంటి అనేక ఉద్యమాలు కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి